ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ఆంధ్రులందరూ అరగంట పాటు బిజిలీ బంద్ చేశారు. ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా పలు రాజకీయ పార్టీ నేతలు బిజిలీ బంద్కు మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా అరగంట పాటు చీకటిలో గడిపారు. కొవ్వొత్తుల కాంతుల్లో వారి గలం వినిపించారు. ఏపీకు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని రాజకీయ నేతలు హెచ్చరిస్తున్నారు. పాటుగా కాంగ్రెస్ పార్టీ, జనసేన, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా భాగస్వాములయ్యి బిజిలీ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలను ఏమార్చే విధంగా ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చి, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి ఈ రోజున దీక్షలో తెగబడతా ఉన్నారు. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో వివిధ మండలాల్లో, గ్రామాల్లో ఈ ప్రత్యేక హోదా పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడానికి ఈ రాష్ట్ర యువతి యువకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం విభజన హామీలు సాధించడంలో పాలక ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా విఫలమైనవి. అందుకే ఈరోజు మిగతా పక్షాలు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో పాటు మా జనసేన కలిసి ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమంలో ఎందాకైనా వెళ్ళి ఢిల్లీని కదిలించి మరీ ప్రత్యేక హోదా సాధిస్తాము. ఈ పోరాటాన్ని ఈ రోజుతో మొదలు, ఇక నుంచి ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రోడ్ల మీదకి వచ్చేసి ఎంతవరకైనా తీసుకెళ్లి మా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించే వరకు యువత కామ్లో ఉండాలని మనం చేసుకున్నాను. జై హింద్, జై జనసేన. హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని ఈరోజు బిజిలీ బంద్ కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో అన్ని పార్టీలకి అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. 5 కోట్ల ఆంధ్రుల ప్రజల వ్యక్తుల మనోభావాల్ని కుంగదీస్తూ నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేస్తున్నాడు. మరో పక్క చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి దున్నపోతు మీద వర్షం పడ్డ చందానం ఉండకుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటాలకైనా దిగజారుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరో పక్క నమ్మకాల నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అవసరమైతే ప్రత్యక్ష విధ్వంసాలకు కూడా దారితీస్తామని ఈ సందర్భంగా మరీ హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ గుంటూరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బిజిలీ బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క బిజిలీ బంద్ కార్యక్రమం చేపట్టడం చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వచ్చి నిజంగా తను కొరక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోస్తా తీర ప్రాంతాలకు తుఫాను హెచ్చరిక, రానున్న రోజుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు. సామాజిక మాధ్యమాలతోనే విమర్శలు, ప్రతి విమర్శలు, విమర్శలకు కేంద్రంగా నిలుస్తున్న సామాజిక మాధ్యమాలు. ఏపీలో 6 గంటల పాటు బిజిలీ బంద్ చేసి నిరసన తెలిపిన ఆంధ్రులు. వైసీపీలో ఇప్పటి నుంచే మొదలైన లుకలుకలు, కన్నా రాకతో అంతర్గత సమస్యలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.